హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెర్నోబిల్ అణు విపత్తు గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెర్నోబిల్ అణు విపత్తును ఒక అతిపెద్ద ప్రమాదకరమైన సంఘటనగా చెప్పవచ్చు. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రేనియన్ లోని ప్రిపయాట్ అనే ప్రాంతంలో ఉంది. అప్పట్లో అది సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. ఇక ఆ ప్రాంతంలోని వారు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు ఒక రాత్రికి రాత్రే వారి యొక్క జీవితాలు మారిపోతాయని. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి యొక్క చిన్న మిస్టేక్ కారణంగా ఇంతటి విపత్తు జరుగుతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ రోజు రాత్రి ఆ పవర్ ప్లాంట్ లో ఏం జరిగింది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1986 ఏప్రిల్ 25వ తేదీన రాత్రి సమయంలో అక్కడి ఇంజనీర్స్ రియాక్టర్ 4 ని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో పట్టణంలోని వారంతా హాయిగా నిద్రపోతున్నారు. ఇక ఆ సమయంలోనే రియాక్టర్ నెంబర్ 4 లో ఒక ఇంజనీర్ బ్యాకప్ కూలింగ్ సిస్టమ్ ని టెస్ట్ చేస్తున్నాడు. దానికోసమే అతడు రియాక్టర్ యొక్క ఎమర్జెన్సీ సేఫ్టీ మరియు పవర్ రెగ్యులేషన్ సిస్టమ్ ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. కానీ ఈ టెస్ట్ అనుకోని విధంగా ఫెయిల్ అయింది. న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఒక స్టీమ్ ఇంజన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దీనిలో చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ హీట్ దీనిలో ఉన్నటువంటి నీటిని ఆవిరి రూపంలో మారుస్తూ ఉంటుంది. ఇక టెస్ట్ చేసే సమయంలో రియాక్టర్ యొక్క కెపాసిటీని తక్కువ చేసి 25% లో పెట్టడం జరిగింది. అలా చేయడం వల్ల దానిలోని పవర్ 1% వరకు తగ్గింది. ఇది గమనించిన టెక్నీషియన్ తిరిగి పవర్ పెంచడానికి ప్రయత్నించాడు. ఇక ఆ క్రమంలోనే పవర్ 100% కంటే ఎక్కువే పెరిగింది. ఇక రియాక్టర్ ని కూల్ చేసేటువంటి వాటర్ చూస్తూ ఉండగానే ఆవిరిగా మారిపోయింది. ఇక దానివల్ల పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. ఇక దానివల్ల రియాక్టర్ యొక్క వేడి పెరుగుతూ పోయింది. అలా జరిగిన కొన్ని సెకండ్లలోనే రియాక్టర్ నెంబర్ 4 లో అతి పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఇది ఎంత పెద్ద విస్ఫోటనం అంటే రియాక్టర్ నెంబర్ 4 పైన ఉన్నటువంటి 1000 టన్నులుండే సేఫ్టీ క్యాప్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఇక రియాక్టర్ అత్యంత వేడిగా ఉండడం వల్ల కొన్ని సెకండ్లలోనే మంటలు కూడా అంటుకున్నాయి. ఇక దీని తర్వాతే 4 వైపులా రేడియేషన్ వ్యాపింపసాగింది. ఇక విస్ఫోటనం సంభవించినప్పుడే అక్కడ ఉండేటువంటి 2 టెక్నీషియన్స్ మరణించారు. అలా జరిగిన తర్వాత రోజులు గడుస్తున్నా కొద్దీ మరణించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలా రేడియేషన్ కారణంగా 31 మంది మరణించారు. అలా మరణించిన వారిలో అక్కడి టెక్నీషియన్స్ తో పాటు ఫైర్ మ్యాన్స్ కూడా ఉన్నారు. అలా విస్ఫోటనం తర్వాత మంటలు ఆర్పేందుకు వెళ్లిన వారు కూడా మరణించడం జరిగింది. ఇక రియాక్టర్ లో ఉపయోగించినటువంటి పదార్థాల మూలంగా మంటలు మరింత పెరిగాయి. ఆ మంటలలో ఒక గ్రాఫైటే కాకుండా అయోడిన్ 131, సీసీఎం 137, స్టోంటియం 90 లాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటి వల్ల మనుషుల ప్రాణాలకు ఎంతో ప్రమాదం. ఇక అతిపెద్ద విస్ఫోటనం మూలంగా రేడియో ధార్మిక కణాలు 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో వాతావరణంలో కలిసిపోయాయి. అలా అక్కడి వాతావరణం పూర్తిగా కలుషితమైంది. ఇక ఈ రేడియో ధార్మిక కణాలు 9 రోజుల్లో సుమారుగా 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. అలా వాటి యొక్క ప్రభావం మనుషులపై కూడా కనిపించసాగింది. ఇక ప్రజలకి అయోడిన్ 131 కారణంగా థైరాయిడ్ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి సోకింది. కానీ దీని యొక్క లైఫ్ 8 రోజులే కాబట్టి దాని యొక్క ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ రేడియో యాక్టివ్ సీసీఎం 137 మరియు రేడియో యాక్టివ్ స్టోంటియం 90 మరింత ప్రమాదమైనవి. ఎందుకంటే వీటి యొక్క లైఫ్ 29 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక వీటి యొక్క ప్రభావం పూర్తిగా పోవాలంటే చాలా సంవత్సరాల సమయం పడుతుంది. అలా సీసీఎం 137 43%, అయోడిన్ 131 65% వాతావరణంలో పూర్తిగా కలిసిపోవడం జరిగింది. కానీ ఈ విషయాన్ని అక్కడి ప్రజలకెవ్వరికీ తెలియనీయలేదు. యూరోప్ లోని చాలా భాగం వీటితో నిండిపోయింది. ఇక రష్యా, బెలరూస్ మరియు ఉక్రేనియనే కాకుండా స్వీడన్, నార్వే, జర్మనీ, ఆస్ట్రేలియా మరియు యూకేలో కూడా వీటి యొక్క ప్రభావం
కనిపించింది. ఈ రేడియేషన్ అనేది మనిషిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. దీని కారణంగా థైరాయిడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి అతి భయానక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అలా రేడియేషన్ తో చాలా మంది మరణించడమో లేదా వివిధ రోగాలకు గురవ్వడమో జరిగింది. అప్పుడు ఏ ప్రాంతాలు అయితే రేడియేషన్ కి గురయ్యాయో అక్కడ ఇప్పటి వరకు కూడా పంటలు పండించడం అనేది పూర్తిగా నిషేధం. హిరోషిమా నాగసాకి విస్ఫోటనంలో మరణించిన వారి సంఖ్యతో పోలిస్తే చెర్నోబిల్ న్యూక్లియర్ ప్రమాదంలో మరణించిన వారి యొక్క సంఖ్య తక్కువే, కానీ రాబోయే మరొక 100 సంవత్సరాల్లో మరణించే వారి యొక్క సంఖ్య ఊహించుకుంటేనే అతి భయంకరంగా ఉంటుంది. ఇక ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి పరిసరాలను న్యూట్రలైజ్ చేయడానికి సోవియట్ యూనియన్ 6 లక్షల కంటే ఎక్కువ మందిని ఆర్మీ మరియు సివిల్లో చేర్చుకోవడం జరిగింది. వారు చాలా కాలం రేడియేషన్ యొక్క పరిధిలోనే వారి యొక్క విధులను నిర్వర్తించడం జరిగింది. ఒక నివేదిక ప్రకారం 2000 సంవత్సరం వరకు ఈ రేడియేషన్ కారణంగా రోగాల బారిన పడిన వారి సంఖ్య 45 లక్షలుగా ఉంది. ఇక చెర్నోబిల్ ప్లాంట్ నుండి విడుదలయ్యే రేడియేషన్ ని ఆపడం కోసం రియాక్టర్ నెంబర్ 4 ని 2017వ సంవత్సరంలో ఒక స్టీల్ నిర్మాణంతో మూసివేయడం జరిగింది. ఇది మరొక 100 సంవత్సరాల వరకు రేడియేషన్ ని బయటికి రానివ్వదు. ఇది తయారు చేయడానికి $2.3 బిలియన్ ఖర్చయింది. ఇక ఈ సంఘటన తర్వాత రేడియేషన్ కంట్రోల్ చేయడానికి మరియు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సుమారుగా $13 బిలియన్ ఖర్చయింది. ఆ ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు అక్కడి ప్రభుత్వానికి $235 బిలియన్ నష్టం ఏర్పడింది. ఇక ఇప్పటికీ ఉక్రెయిన్ వారి యొక్క బడ్జెట్ లో 5-7% వరకు దీని యొక్క ఖర్చుకే కేటాయిస్తూ ఉంటారు. ఇక రేడియో యాక్టివిటీ కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు వారి యొక్క ఇండ్లను శాశ్వతంగా వదిలివేయడం జరిగింది. శాస్త్రవేత్తల ప్రకారం మరొక 1000 సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో మనుషులు ఉండటానికి ఎటువంటి ఆస్కారము లేదు. కానీ ఇప్పటికే అక్కడ చెట్లు విరివిగా పెరిగాయి. అలా ఆ ప్రాంతం చూడటానికి పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇది ఒక శుభ పరిణామమే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.